నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాడవాడల ఘనంగా మహాత్మా గాంధీ 151వ జయంతి ఉత్సవాలు. పూజ్య బాబూచి కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సాధ్యపడుతుంది. ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ వెల్లడి. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సముపార్జించిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ. ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ వెల్లడి. శాంతి మార్గంలో భారతదేశానికి స్వాతంత్ర్యం సంపాదించిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ పేర్కొన్నారు. గాంధీజీ 151వ జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక గాంధీ చౌక్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి శాసనసభ్యులు అనాపతిని శివకుమార్ పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఉప్పల వరదరాజులు, వైసీపీ నేతలు దేశు శ్రీనివాసరావు, మన్నవ ప్రభాకర్, తాడిబేన రమేష్, కాకి దేవ సహాయం, గుంటూరు కోటేశ్వరరావు, కఠారి హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ భారత జాతి యావత్ ఆయన యొక్క మార్గంలో ఆయన ఏదైతే ఈ ప్రపంచంలోనే అహింసా మార్గం ద్వారా హింస లేకుండా ఒక దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన గొప్ప మహనీయుడు జాతిపిత పూజ్య బాపూజీ. అందుకే ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఆయన మార్గాన్ని, ఆయన అహింసా మార్గాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బాపూజీ గారిని కొనియాడబడతాం. ఆ వారసత్వం మనం గాంధీజీ గారి మార్గాన్ని యువతలోకి ఇంకా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో వాడవాడల గాంధీజీ గారి మార్గాన్ని, గాంధీజీ గారు అనుసరించిన విధానాన్ని ఈరోజుకి దేశవ్యాప్తంగా తీసుకెళ్తాం. అయితే ఈ దేశానికి స్వతంత్రం కావాలి, మేము పరిపాలించుకుంటాము అని స్వాతంత్ర ఉద్యమం మహాత్ముడికి నివాళులర్పించడం జరిగింది. మరి అహింస ద్వారా ఆయన మరి మనకి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. యుద్ధం చేయకుండా మరి అటువంటి మహనీయుణ్ణి మనం తరతరాలు ఎన్నాళ్ళైనా మర్చిపోకుండా ఆయన బాపు మాట మన బాటలాగా మరి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మరి ఆయన జయంతి కానీ వర్ధంతి కానీ చేసుకుంటుంటాం. కాబట్టి మరి నిజంగా ఇప్పుడు చెప్పినట్టుగా గ్రామ స్వరాజ్యం, గ్రామాల నుంచే మరి ప్రజలు అక్కడే వాళ్ళ సమస్యలు తీర్చుకునే విధంగా మరి మొన్నటిదాకా మన కింద ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రితం వరకు ఒక రేషన్ కార్డు కావాలా లేకపోతే ఈరోజు మహాత్మా గాంధీ గారి 151వ పుట్టినరోజు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్న శివకుమార్ గారి సారథ్యంలో ఈరోజు గాంధీ చౌక్లో మహాత్మా గాంధీ గారికి ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకి ఘన నివాళి ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏంటంటే 1929లో కూడా ఇదే సెంటర్లో మహాత్మా గాంధీ గారు దేశం గురించి చెప్పినటువంటి మహానాయకుడు ఆయన. సహజంగా ఎవరైనా మహాత్ముడు అంటే ఏంటి అని క్వశ్చన్ చేసినప్పుడు ఎవరి దేశంలో ఎవరు స్వతంత్రంగా ఎంత మర్యాదగా బతుకుతామో
अदे महात्मा लक्षण స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం మహాత్మా గాంధీ 151వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ అన్నబత్తుని జయలక్ష్మి పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్ముని సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మహమ్మద్ కుద్దూస్, అడుసుమల్లి వెంకటేశ్వరరావు, పెదబాబు, కంచర్ల ఏడుకొండలు, రహమతుల్లా, యుగంధర్, కుదరవల్లి శ్రీను, రమ్య, టి ప్రసాద్, డి విజయ్, జిలాని, శ్యామ్, ఎం విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. पूज्य बापूजी गांधी तात अंदर पिल पिवपड़े गांधीजी गारी 151వ जयंती सदर्भंग स्थाक पार्टी आफीसो आलपाटि राजेंद्र प्रसाद गारी आध्र्यन घनम निवा जी बापूजी निराडंबरता अलागे आयन उद्यम स्फूर्ति उद्यम पोराटम इवीड युवत युवत एफूर्ति मुझके अवसर उ आना ब्रिटिश परपाल परगे परगे तरीम भारत देशा की स्वेच्छा भयल कल मन भारत जाति पिता महात्मा गांधी गारी 151వ जन्मदिन वेडुकल्नि प्रपंचव्याप्त जरूर अदे विधा मो महा लाल बहदूर शास्त्री गारी जयंती जरूक प्रपंचव्याप्त अनेक संग्राम जैसे भारत देश मरी मुख्य अनेक मंदिर नायकत्व में भारत संग्राम जैसे केवल अहिंस द्वारा शांति द्वारा यह भारत देशा की स्वतंत्र तीसरावने संकल्प पटल तो उन्नत विद्य अभ्यसिंचिनटुवंटि महाव्यक्ति आनाटि रोजुल्लोने दरिदापुगा 130 संवत्सराल कितमे इंग्लैंड बारिस्टर चदिविनटुवंटि व्यक्ति वच्चि महाराष्ट्रलो గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని మంచి ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పుదామని ఎమ్మెల్యే అనబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. మండలంలోని మల్లిపాడు గ్రామ పంచాయతీ ఫేస్ 2 లో మనం మన పరిశుభ్రత కార్యక్రమానికి ఎంపికైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అనబత్తుని శివకుమార్, ఎంపీడీఓ ఎల్ విజయలక్ష్మణ్, ఈఓ పిఆర్డి వి విజయలక్ష్మి పాల్గొని ప్రసంగించారు. గ్రామాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ప్రభుత్వం మనం మన పరిశుభ్రత కార్యక్రమాన్ని రూపొందించి కేంద్రం ద్వారా 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయనున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు చెన్నబోయిన శ్రీనివాసరావు, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. మనోమన పరిశుభ్రత కార్యక్రమంలో రెండో ఫేజ్‌లో మనం మల్లిపాడు గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉంటే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి దానిలో ప్రజల్ని భాగస్వామ్యం చేయడం. ఈ గ్రామంలోని పెద్దలతో ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఒక గ్రామ పెద్ద ఒక వాలంటీర్ ఆ డబ్బుల్ని సేకరించిన తర్వాత గ్రామం పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసం మనం పారిశుద్ధ్య కార్మికులను నియమించుకోవడము, వారి జీతాలు చెల్లించడము, అలానే దానికి సంబంధించిన ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. ఇది మన మొట్టమొదటి ఫేజ్లో మన మండలంలో కట్టవరం అందరికీ రెండు గ్రామాలు ఎంపికయ్యాయి. ఇప్పుడు మన మల్లిపాడి గ్రామం కూడా ఎంపికైంది. దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరుతూ దీనికోసం ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకోవడం జరుగుతుంది. ఏవైతే ఇప్పుడు మనం మాట్లాడి ప్రతిజ్ఞ చేశామో వాటన్నిటిని ఆచరించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అని చెప్పి సందర్భంగా మళ్ళా చేస్తా ఉన్నా. ఎందుకంటే మన పరిసరాలు, మనం, మన ఇల్లు, మనము ఈరోజు ఇంతకు ముందేమో కానీ ఈ కరోనా మాత్రం మనందరికి బాగా బుద్ధి నేర్పింది. అందుకోసమే మన అందరం నోటికి గుడ్డ, కంటికి కలజోడు, చేతులకి శానిటైజర్. ఎందుకు వచ్చింది ఈ బాధ? ఒక చిన్న వైరస్,
కంటికి కనపడిన వైరస్ ప్రపంచాన్ని ఏ రకంగా శాసించిందో మనమందరం చూసాం. ఇది ప్రధానంగా ఏ రకంగా అయితే మనం మన ఇంటి మన చుట్టూ వాతావరణాన్ని మన ఊరిని మన గ్రామాన్ని కాపాడుకోవాలంటే మీ అందరి భాగస్వామ్యం తప్పకుండా ఉండాలి. ప్రపంచ శాంతి దూత మహాత్మా గాంధీ ఆశయాలను ఆదర్శాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తెనాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. స్థానిక మార్కెట్ సెంటర్లోని శ్రీ మహాత్మా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి ఘన్యవాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, పెనుగొండ శివకుమార్, ఇబ్రహీం, మాబు, రవి నాయక్, భీమా రమేష్, శివరామకృష్ణ, ఎం పూర్ణచంద్రరావు, సిహెచ్ఇ అయ్యప్ప, శివన్నారాయణ, సుబ్బారావు, శ్రీను, వీరయ్య, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ గారిని ఎవరైతే చంపించారో, చంపించినటువంటి గాడ్సేని పొగిడేటువంటి వ్యక్తులు ఉన్నటువంటి పార్టీ వాళ్ళు ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా చూస్తున్నారో గమనించండి. ముఖ్యంగా మహిళ అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అన్నారు మహాత్మా గాంధీ గారు. అలాంటిది ఈనాడు ప్రతిరోజు మహిళల మీద అత్యాచారాలు ఒకటి పరపాల మోకమ్ముడు అత్యాచారం చేయటమే కాక ఆ తర్వాత నిర్దయ లేకుండా విపరీతంగా హింసించి హత్య చేయటం కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. మొన్న సెప్టెంబర్ 14 బాపూజీ గారి 152వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ తెనాలి మున్సిపాలిటీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి ఒక వినతి పత్రం సమర్పించుకుంటూ, అయ్యా మీరు ప్రసాదించిన స్వాతంత్రం ఏది కనపడలేదు, మరి భారతదేశంలో ప్రతి పౌరుడు మాట్లాడే హక్కు ఉన్నది, అటువంటి హక్కు కలిగిన ఈ దేశంలో మీరు చేస్తున్న తప్పుల్ని ఏలెత్తి చూపిస్తే నిన్న రాహుల్ గాంధీ గారిని మీరు నెట్టేస్తారా? ఏది స్వాతంత్రం? స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 అవార్డు తెనాలి పురపాలక సంఘం కైవసం చేసుకునేందుకు మున్సిపల్ సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేయాలని శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శుక్రవారం స్వచ్ఛ సర్వేక్షణ్ 2021పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్, సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్, మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర స్థాయిలో పురపాలక సంఘం స్వచ్ఛ సర్వేక్షణ్ 1వ ర్యాంకు సాధించేలా సిబ్బంది, పట్టణ ప్రజలు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పురపాలక అధికారులు, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు. దాన్ని కూడా స్వచ్ఛ సర్వేక్షణ్లో తెనాలి మున్సిపాలిటీ మొదటి స్థానానికి రావాలని, మొదటి స్థానం రావటం అంటే మనందరం ఎవరి డిపార్ట్మెంట్లో వాళ్ళు కింద నుంచి పైదాకా పర్ఫెక్ట్గా పనిచేయటం అది అవసరం, అది లేకపోతే రాదు. మన డ్యూటీని మనం సిన్సియర్టీగా వర్క్ చేయాలి. ఏ విభాగం అయితే ఉందో ఆ విభాగాలు అందిస్తాం. హెచ్ఓడి దగ్గర నుంచి కింద దాకా, అటెండర్ దగ్గర నుంచి కలెక్టర్ దాకా అందరం పర్ఫెక్ట్గా వర్క్ చేస్తేనే ఇలాంటి ఆ స్వచ్ఛ సర్వేక్షణ్లో మనం ఒక మంచి స్థానాన్ని తెచ్చుకోగలుగుతాం. అదృష్టవశాత్తు తెనాలి పరిపాలకులు కానీ అలాగే సిబ్బంది కానీ అందరూ కలిసి I'm saying, as Gandhiji has given a message of sanitation service to the people and simple living, that message led to this Swachh Sarvekshan program by Government of India and also the state government. And I think municipal authorities should, and we all should inculcate the message of Gandhiji in our day-to-day life, because keeping the city clean is not possible without the cooperation of all officers, staff and all the citizens. So we should inculcate the message of Gandhiji and మనందరం కూడా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి శానిటరీ వింగ్ అలాగే హెల్త్ సెక్షన్ అలాగే నగర దీపికలు
అలాగే శానిటరీ సెక్రటరీస్ అలాగే సెక్రటరీ వ్యవస్థ వాలంటీర్స్ అందరూ కూడా సమిష్టిగా మనం కృషి చేసినప్పుడు తప్పకుండా ర్యాంక్ రావడం జరుగుతుంది. తప్పకుండా ఈ రోజు నుంచే మనం అంటే గతంలో 10 రోజుల నుంచి మనం స్టార్ట్ చేశాము ఈ వర్క్ని. ఇంకా జనవరిలో ఈ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా జరిగే ప్రోగ్రామ్ కాబట్టి ఆ ప్రోగ్రామ్లో మనం అందరూ పార్టిసిపేట్ చేసి ఒక శ్రామికులే కాకుండా ప్రజలు కూడా తమ వంతుగా సహకరించాలి. వచ్చినప్పుడే మనం పూర్తి స్థాయిలో మనం అనుకున్న ర్యాంక్ సాధిస్తాము. అంటే ర్యాంక్ వచ్చినప్పుడు కొన్ని బెటర్ బెనిఫిట్స్ కూడా మనకు అడిషనల్గా వస్తాయి. దాన్ని సాధించాలంటే మనం ముందస్తుగా అంటే ఒక పిల్లవాడు 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఏదైతే కష్టపడతారో వాళ్ళకి రిజల్ట్ మంచి బెటర్గా వస్తుందో అలానే మనకు ర్యాంకు వచ్చే పాటు బెనిఫిట్స్ కావాలంటే మనం ఒక మంచి మెరుగైన ర్యాంకులో ఉండాలి. దానికి తగ్గట్టుగా మనందరం కూడా కృషి చేస్తే ఆ స్థాయిని అందుకోవచ్చని నేను నా విశ్వాసం. కాబట్టి అందరం కూడా మన గవర్నమెంట్ మన ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ యొక్క తెనాలని పురపాలక సంఘాన్ని మనము ఒక అత్యున్నత ర్యాంకు సాధించాలి. తెనాలి రోటరీ సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే అనబద్ధని శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక గౌతమ్ గ్రాండ్ వద్ద శుక్రవారం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో 150,000 విలువైన ట్రాఫిక్ బార్కేడ్లను పట్టణ పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమంలో శాసనసభ్యులు అన్నాబతుని శివకుమార్, రోటరీ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ ఎన్వి హనుమంతరెడ్డి పాల్గొని డీఎస్పీ కె శ్రీలక్ష్మికి ట్రాఫిక్ బార్కేడ్లను అందజేశారు. సేవే పరమావధిగా రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం సభ్యులు చేపట్టిన సేవా కార్యక్రమాలను అభినందించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు గుత్తా వెంకటరత్నం, పలువురు సభ్యులు పాల్గొన్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ముఖ్యంగా మన తెనాలి ప్రాంతంలో కోవిడ్ టైంలో మీరు పీపీ కిట్స్ని డొనేట్ చేసింది, అలాగే ఈరోజు తెనాలిలో ఉన్న 3 పోలీస్ స్టేషన్స్కి ఈ బార్కెట్స్ని ఏర్పాటు చేయటం, సుమారు 150,000 ఆ వ్యయంతో ఈ బార్కెట్స్ని 3 పోలీస్ స్టేషన్స్కి ఇచ్చే కార్యక్రమం. సో ఇవన్నీ ఏంటంటే ఎంతో కొంత మీరు చేసే దాంతో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. ఎందుకంటే సహజంగా ఈ రోటరీ క్లబ్స్ ఇవన్నీ ఎంతో సర్వీస్ చేస్తూ ఉండే ఏ ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో సర్వీస్ ఓరియంటెడ్గా వర్క్ చేస్తూ ఉంటారు. సహజంగా మీకు ఫండింగ్ కూడా ఉండదు కాబట్టి మీరే డబ్బుల్ని డొనేట్ చేసుకొని వేసుకొని చేసే సందర్భం. సో అలాంటి ఈ రోటరీ ద్వారా మీరు ఈ ప్రాంతంలో మీరు చేస్తున్న సార్ మన రోటరీ క్లబ్ వాళ్ళు నేను స్టార్టింగ్లో తెనాలిలో ఛార్జ్ తీసుకున్నప్పుడు ఒక 1 or 2 ప్రోగ్రామ్స్కి పెట్టారు. అప్పుడు నన్ను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది, బట్ డ్యూ టు బందోబస్త్ అలా రాలేకపోయాను. అట్ దట్ టైమ్ వాళ్ళు చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదైనా అవసరం ఉంటే మేము ఖచ్చితంగా మా సేవల్ని మీకు అందచేస్తాం మేడం అని చెప్పడం కూడా జరిగింది. అందులో భాగంగా మనకి ఈరోజు చూస్తే 15 పోలీస్ బ్యారికేడ్స్, 15 పోలీస్ బ్యారికేడ్స్ ట్రాఫిక్ మన టౌన్లో ఉన్న ట్రాఫిక్ నియంత్రణ కోసం ఇవ్వడం జరిగింది. పోలీసు వారు కష్టపడుతున్న వారి సేవల్ని గుర్తించి రోటరీ క్లబ్ తరపు నుంచి మాకు ఈ స్టాపర్స్ అనేటివి ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన జిల్లాలో 88 క్లబ్లు ఉన్నాయి, అందులో 28 క్లబ్లు ప్రకాశం గుంటుర్రు, రిమైనింగ్ మొత్తం ట్విన్ సిటీస్ అండ్ టోటల్ తెలంగాణలో రిమైనింగ్ క్లబ్స్తో పనిచేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ప్రతి సంవత్సరం అఫీషియల్ విజిట్గా ఒక్కొక్క గవర్నర్ చేంజ్ అవుతూ ఉంటారు. మరి ఆ అఫీషియల్ విజిట్లో భాగంగా ఈరోజు ఈ 2nd అక్టోబర్ రోజు మరి ఇక్కడికి రావటం, ఇందులో భాగంగా సుమారుగా 150,000 రూపాయల వ్యయంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దళిత యువతిపై అత్యాచారం జరిపి అమానుషంగా ఆమె చావుకు కారణమైన బాధ్యులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ నాయకులు దారా రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక స్వరాజ్ టాకీస్ సెంటర్లో బీజేపీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, యూపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ప్రియాంక గాంధీలను బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్లో మాజీ ప్రధాని మనవడు, ఒక ప్రధాని కొడుకు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మైనర్ బాలికకి అండగా నిరసన తెలియజేస్తూ
వారిని పరామర్శించడానికి ఉత్తరప్రదేశ్లో పాదయాత్రగా వెళ్తుంటే జ్యోతి ఆదిత్యనాథ్ యూపీ గవర్నమెంట్ నిరంకుశంగా ఆర్ఎస్ఎస్ గోండాలు బీజేపీ గోండాలు అలాగే అధికారం దుర్వినియోగం చేస్తూ రాహుల్ గాంధీ పైన ప్రియాంక గాంధీ పైన దాడి చేసి ఎంత హేయంగా ప్రవర్తించారంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా రాహుల్ గాంధీ పైన జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ పైన దాడికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। స్థానిక కొత్తపేటలోని బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు। కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షులు పి వెంకటరామ్ గోపాల్, పోతావజల పురుషోత్తమ శర్మ, ఉమా మహేశ్వరరావు, దత్తాత్రేయ శాస్త్రి, మాధవరావు, సిహెచ్ శ్రీనివాస్, టి సత్యనారాయణ, మురళీకృష్ణ తదితరులు ఉన్నారు। బ్రాహ్మణ పరిషత్తు 60వ సంతాల వేడుక జరుపుకుంటున్న ఈ సంవత్సరం అదే విధంగా తొలి తెలుగు ప్రధాని స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారి శతజయంతి వేడుకలు కూడా జరుపుకుంటున్నాము। ఈ నేపథ్యంలో మరి ఈ రోజున భారతరత్న జాతిపిత మహాత్మా గాంధీ గారి 151వ జయంతి సందర్భంగా అదే విధంగా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా మరి ఇటీవలే పరమపదించిన గానగంధర్వుడు స్వర్గీయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మామూలుగా ఎవరన్నా బాధపడితే పరమపదిస్తే మన కళ్ళు ఏడుస్తాయి। మరి యావత్ భారతదేశంలో సంగీత ప్రియుల చెవులు ఏడిచిన రోజు గానగంధర్వుడు దివికేగిన రోజు। మరి వీరందరినీ స్మరించుకుంటూ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఏదైతే ఈ కరోనా నేపథ్యంలో పరిశుభ్రతే పరమ ఔషధంగా భావిస్తూ మాజీ జెడ్పీటీసీ అన్నావతిని జయలక్ష్మి టీడీపీ గుంటూరు పార్లమెంటరీ తెలుగు మహిళా అధ్యక్షురాలిగా నియమితులవటం అభినందనీయమని టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు మల్లవరపు విజయ్ కుమార్ పేర్కొన్నారు। ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో అన్నావతిని జయలక్ష్మిని టీడీపీ శ్రేణులు దుశ్శాలవ పూలమాలలతో ఘనంగా సత్కరించారు। భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు। కార్యక్రమంలో కె మోషే, కుదురవల్లి శ్రీను, కంచర్ల ఏడుకొండలు, దొప్పలపూడి శ్యామ్, డేవిడ్, గోపి, కె వెంకటేశ్వరరావు, ప్రణీత్, జకరయ్య తదితరులు ఉన్నారు। లేడీ లెజెండ్ మాజీ జెడ్పీటీసి గౌరవనీయులైన శ్రీ అన్నాబతిని జయలక్ష్మి శ్రావణ్ గారిని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎస్సీ నాయకులు, అదేవిధంగా క్రిస్టియన్ మైనార్టీ సెల్ నాయకులందరూ కూడా ఘనంగా సన్మానించారు। తెలుగుదేశం పార్టీకి శ్రీమతి జయలక్ష్మి గారు అందించినటువంటి సేవలు అజరామరం। మొన్న మధ్య అమరావతి పోరాటంలో రైతుల తరపున నిలబడి పోరాడి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీల వైపు చూపు పార్టీల యొక్క చూపుని తెనాలి వైపు చూసేటట్లు భారీ సంఖ్యలో మహిళలచే ర్యాలీలు నిర్వహించి అమరావతి రాజధానిలో జరుగుతున్నటువంటి దీక్షలకి పూజ్య బాబూజీ కలలుగొన్న గ్రామ స్వరాజ్యం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సాధ్యపడుతుందని శాసనసభ్యులు అన్నావతిని శివకుమార్ పేర్కొన్నారు। స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శుక్రవారం గ్రామ వార్డు సచివాలయాల ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్, సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్, మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు, తహసీల్దార్ కె రవిబాబు, ఎంఈ కె నాగమల్లేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు। కార్యక్రమంలో పట్టణంలోని వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు। I was just hearing all some of your experiences for past 1 year and I was feeling really good that you all are enjoying your work and doing such a good work and you are all energetic and youthful and I think every one of us, all the officers, all the people of Andhra Pradesh are looking towards you that you will deliver the services for them. So a lot of expectations are on you, on your shoulders and I think you are making a
definite progress, definite work towards fulfilling all the aspirations of the people. I have seen that in the COVID times you all have worked very. In my office also, some of you are where they are working effort tired without tired. They are working 24 hours. The control rooms are going on, and all of you secretaries have worked in a such a. ఈ గ్రామ స్వరాజ్యం ఏదైతే గ్రామాల్లోనే సమస్యలు సెటిల్ అవ్వాలని మీ సెక్రటరీ అవసరం తీసుకురావటం మూలంగానే చాలామంది మరి సమస్యలు అక్కడే సెటిల్ అవుతూ ఉన్నాయి. దానికి ఉదాహరణ కూడా మీరే. ఎందుకంటే ఎన్నో సమస్యలు అంటే మున్సిపల్ ఆఫీస్కి గతంలో ఎంఆర్ఓ ఆఫీస్కి చాలామంది వచ్చేవాళ్ళు. అంటే ఆ రోజున మేము అంటే రకరకాల గవర్నమెంట్లో మేము చేసాం. ఆ రోజున జన్మభూమి అప్లికేషన్స్ పెట్టినప్పుడు పెన్షన్లు కావచ్చు, రైస్ అలాగే రైస్ కార్డ్స్ కావచ్చు, ఇళ్ల స్థలాలకి విపరీతమైన అప్లికేషన్స్ వచ్చాయి. అంటే వేలల్లో 10,000, 15,000 ఇచ్చాయి. కానీ అక్కడ మనం చేసేవాళ్ళం కాదు. అన్ని రకాలుగా మనం ఆ గ్రామ సభల్లో తీసుకుంటూ ఉండేవాళ్ళం. ఈ రోజున వాళ్ళందరూ రాకోకుండా మీ సచివాలయ వ్యవస్థ దగ్గరికి అందరినీ మనం పంపించడం, దానికి మనం అనౌన్స్మెంట్ చేసి సెక్రటేరియట్ వ్యవస్థ ఉంది. ప్రజలకి సత్వర న్యాయం జరగట్లేదు. ప్రజలు తమ సమస్యల మీద పదే పదే గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన సందర్భం ఎక్కువ అవుతా, అసహనానికి గురవుతున్నారు అన్న సందర్భంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కొత్త వ్యవస్థని, గ్రామ సచివాలయ వ్యవస్థని, ఏదైతే పూజ్య బాపూజీ కళ్ళలో కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు 72 సంవత్సరాల భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పూజ్య బాపూజీ కళ్ళలో కన్న గ్రామ స్వరాజ్యాన్ని గ్రామాలకు తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ వ్యవస్థ ద్వారా, మనం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకి ఎంతవరకు ఎంత పర్సంటేజ్ న్యాయం జరుగుతుందని అసెస్ చేసినప్పుడు సుమారు 70-80% సమస్యలు సాల్వ్ అవుతూ ఉన్నాయి. ఉదాహరణకు మనం తీసుకుంటే తెనాలి నియోజకవర్గంలో 35,892 అప్లికేషన్స్ కంప్లైంట్స్ ఉంటే కంప్లీటెడ్ కంప్లైంట్స్ 29,819. ఇంకా కంప్లీట్ కానీ 6,179 ఉన్నాయి. అంటే సుమారు 80% అంటే సుమారు ఒక 80% పబ్లిక్ నుంచి వచ్చిన దీన్ని మనం సాల్వ్ చేయగలుగుతా ఉన్నాం. మన తెనాలి నియోజకవర్గంలో 654 మందికి ఈ వ్యవస్థ ద్వారా ఉద్యోగం వచ్చారు. ఒక మన తెనాలి నియోజకవర్గంలో టౌన్కు సంబంధించి 370, అలాగే కొల్లిపర మండలానికి సంబంధించి 133, తెనాలి రూరల్ మండలానికి సంబంధించి 151. ఓకే, ఇదంతా ఎందుకు చదువుతున్నానంటే ఆల్రెడీ మనకు అన్ని వ్యవస్థలు ఉన్నాయి, కొత్త ఏం కాదు. మున్సిపాలిటీ కౌన్సిలర్ ఉంటాడు, మున్సిపల్ చైర్మన్ ఉంటాడు, మున్సిపల్ కమిషనర్ ఉంటాడు. ఆ మున్సిపల్ కమిషనర్ జాతిపిత మహాత్మాగాంధీ సేవలు నిరుపమానమని బీసీ సంక్షేమ సంఘం తెనాల నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గాంధీజీ 151వ జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక గాంధీ చౌక్లోని శ్రీ మహాత్మాగాంధీ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘన్యవాళ్లర్పించారు. కార్యక్రమంలో సురేష్ కుమార్, సాయి, మణికంఠ, రాహుల్, శివరామకృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ గారు అనే వారి గురించి చెప్పాలంటే చాలా పెద్ద పుస్తకం. గాంధీ గారు అనేక ఉద్యమాల్లో, స్వాతంత్ర ఉద్యమాల్లోనూ, అదేవిధంగా బాల్య వివాహాల ఉద్యమాల్లోనూ,
స్వతంత్రంలో వచ్చేటప్పుడు విద్యావంతులు అవడానికి కానీ అన్ని రకాలుగా సహకారాలు అందించి మన జాతికి మన ఆంధ్ర ఇండియాకు మొత్తానికి ఉన్నత స్థానాన్ని నిలబెట్టడానికి ప్రపంచ పటంలో. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాడవాడల ఘనంగా మహాత్మాగాంధీ 151వ జయంతి ఉత్సవాలు. పూజ్య బాబూచీ కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయాల ద్వారా సాధ్యపడుతుంది. ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ వెల్లడి. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం సముపార్జించిన మహనీయుడు జాతిపిత మహాత్మాగాంధీ. ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.